నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు వార్డు మెంబర్లు ఉప సర్పంచ్లను రాజమహేంద్రవరం ఎంపీ భారత్రామ్ శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. కడియంలో గీరజాల కళ్యాణ మండపంలో సోమవారం రూరల్ కోఆర్డినేటర్ చందననాగేశ్వర ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ సభకు రాజమహేంద్రవరం ఎంపీ వైఎస్ఆర్సీపీ మార్గాని భారత్రామ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎలక్షన్స్ లో 10 పంచాయతీలకు గాను మనము 5 పంచాయతీలు గెలవడం జరిగింది. 4 గెలిచి 1 ఏకగ్రీవం అయింది. అంటే ఈ రోజు మనం అత్యేసర మార్కులతో పాస్ అయ్యాం. అందరం కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అసలు కారణాలు ఏంటి? మన ఎలక్షన్ లో గెలిచినప్పటికి ఓడినప్పటికి विश्लेषण अवसर मुख्य मन पार्टी अंत मन सब कुटुंब प्रति कार्यकर्ता प्रति नायक मन पार्टी अंत मन कुटुंब मन पार्टी मन कुटा की मन एंत मेल चेस्तुन्नाम अंदर ఆలోచన సమయం ఇది. మనమందరం కూడా రేపు రాబోయే మండల పరిషత్ ఎన్నికలు అదే విధంగా జిల్లా పరిషత్ ఎన్నికలు ఈ రెండు కూడా ఒకసారి మనం దృష్టిలో పెట్టుకొని మన గ్రామాన్ని మన పంచాయతీని ఏ రకంగా అభివృద్ధి పథంలో నడుపుకోవాలి దాంతో పాటు పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి ఎట్లా మనం బలోపేతం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజున ఎలక్షన్స్ లో మనం ఒక్కసారి అందరం కూడా విశ్లేషించుకుంటే పార్టీకి ఎవరైతే కంకణబద్ధులుగా పని చేశారో పార్టీకి ఎవరైతే విదేయులు కింద ఉంటారో వాళ్ళకి అగ్రతాంబూలం వేయడం కూడా జరుగుతుందని కూడా మీ అందరికీ కూడా మనం చెప్తున్నాం. విజయానికి చేటు చేశారో వీళ్ళందర్నీ కూడా లెక్క పెడతాం. ఎవరెవరు పార్టీకి అన్యాయం చేశారు వీళ్ళందరూ కూడా వెలికి తీస్తాం. ఒక్కొక్క గ్రామాల వారీగా మనం ఒకరికి అలాగే వెంటకాల పెద్దలకు మన వైఎస్ఆర్ కుటుంబ పూర్ణ నమస్కారం. మనం ఈ పెట్టిన ఈ సభ ఎందుకంటే మనందరం ఒకటే. ఇందులో ఓడిపోయాం గెలిచాం అనే దానికోసం కాదు. నేను పొద్దు నుంచి మన ఓడిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళకి అప్డేట్ చెప్తున్నా. నేను మీకు ఉన్నా అర్థమవుతుందా? నేను అన్ని నడిపిస్తానని చెప్తున్నాను. ఇక్కడ మీరే